ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ముచ్చర్ల మహేందర్ యాదవ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కోనరావుపేట మండలం బట్టిమల్ల గొల్లెపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ యాదవ్ విద్యార్థి ఫెడరేషన్ నాయకుడు ముచ్చర్ల మహేందర్ యాదవ్ ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా అలాగే ఓ ఇంటికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు అసిరి బాలరాజు యాదవ్ జిల్లా ఉపాధ్యక్షులు మిరాల శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర కార్యదర్శి వీరబోయిన మల్లేష్ యాదవ్ మరియు గొల్ల కురుముకుల బాంధవులతో మహేందర్ యాదవ్ తల్లిదండ్రుని కలిసి పరామర్శించారు. దండం పెడుతున్నా మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు అనేది కోరుతూ జై యాదవ్ యాదవ్ లాయక్యత వర్దిల్లా.